హ్యాపీ ఈవినింగ్ అండి. హాయ్ ఆంటీ. హ్యాపీ ఈవినింగ్ ఆంటీ. హ్యాపీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ ఆంటీ. గుడ్ ఈవినింగ్ రా. రెడీగా ఉన్నాడే. ఇంకా అందరూ వచ్చేలేదు చూసి. మిగతా జాయిన్ అయ్యారమ్మా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది భవ్య వీడియో? ఓకే అమ్మా, మిగతా వాళ్ళు కూడా రాని. భవ్య చేసుకున్నావా పేపర్స్? ఆంటీ నేను చేసుకున్నా. పేపర్స్ ఎన్ని ఆంటీ? 8 చేసుకున్నాను ఆంటీ. 8? ఓకే. జై నువ్వు? 11 ఆంటీ, 11. అబ్బో అబ్బో. మరి చెప్పనా ఇంకెవరు? ఇంకెవరన్నా ఉన్నారమ్మా చెప్నా. మొదటిది ఇలాగా సెంటర్ వరకు ఒక షీటు, ఒక షీట్ ఇలా సెంటర్ వరకు. ఇది చిన్నగా, ఇదిగో ఇది పక్కది, పక్కది చిన్నగా, ఇది ఇట్లా ఇట్లా వస్తుంది. కనిపిస్తుందా? కనిపించిందా? ఇట్లా ఇలా ఉంటది. అంటే ఒక పెడల్ కట్ చేయాలా? ఒకటి మొత్తం కట్ చేయొద్దు, ఒక హాఫ్ అంతే. ఫస్ట్ది, ఫస్ట్ది హాఫ్. ఇది పక్కన పెట్టుకో, ఇది పక్కన పెట్టుకో. సెకండ్ పేపర్ తీ, ఇంకొక పేపరు. ఇది పక్కన పెట్టుకో. ఇంకో పేపర్ కూడా అట్లేనా ఆంటీ? సెకండ్ పేపర్ తీసుకో, సెకండ్ పేపర్ తీసుకో. సెకండ్ కూడా అలా సెంటర్ వరకు కట్ చేయి. ఒక పెట్టెలు మొత్తం తీసేయాలి, ఒక పెట్టెలు ఇట్లా ఇట్లా, ఒక పెట్టెలు మొత్తం తీసేయాలి. తీసేసి రెండోది ఇలాగా హాఫ్ కత్తిరించాలి, సెకండ్ది ఇట్లా మళ్ళీ హాఫ్ కట్ చేయాలి పక్కది. ఓకే ఆంటీ. సెకండ్ ఫుల్ కట్ చేసుకోండి, హాఫ్ కట్ చేసుకోండి. అదే ఓకే. ఇది కూడా లైన్ లో పెట్టుకో, ఒక లైన్ లో పెట్టుకోవాలి అన్ని. దీని తర్వాత ఏదో తెలియాలి. 1 2
ఇట్లా ఇలా పెట్టుకోండి పక్కని లైన్ గా పెట్టుకుంటావా పక్కన పక్కన పెట్టుకోండి కనపడ ఇప్పుడు థర్డ్ థర్డ్ షీట్ తీసుకోండి అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షీటు ఓకేనా ఇవి రెండు పెటల్స్ కట్ చేయాలి ఇట్లా ఫస్ట్ సెంటర్ వరకు కట్ చేసి రెండు పెటల్స్ తీయాలి ఇట్లా ఇందాక వన్ తీసావు కదా ఓకేనా ఫస్ట్ది ఇలా ఉంటది ఫస్ట్ది ఇలా ఉంటది ఫస్ట్ది ఇలా ఉంటది సెకండ్ది ఏమో ఇలా ఉంటది సెకండ్ది ఇలా ఉంటది ఇప్పుడు థర్డ్ ఇలా రెండు ఇలాగా టూ కట్ చేసి మళ్ళీ ఇలా కట్ చేయాలి సైడ్ కూడా కట్ చేయాలి సైడ్ కూడా కట్ చేయాలి ప్రతిదానికి కూడా ఇద్దరు తీసేసి సైడ్ కట్ చేయాలి ఫస్ట్ ఓపెన్ చేసావు కదమ్మా ఫస్ట్ షీట్ ఓపెన్ చేసావు కదా ఓపెన్ చేసి దీన్ని ఇలా హాఫ్ కట్ చేయాలి ఇది ఫస్ట్ ఇది అయిందా ఇది పక్కన పెట్టుకోండి ఇది ఇలా పక్కన పెట్టండి అది పక్కన పెట్టు లైన్ లో పెట్టు ఒక పక్కన పెట్టుకో ఇది సెకండ్ది సెకండ్ దానికి ఒక ఫుల్ పెటల్ తీసి మళ్ళీ ఆఫ్ చేయాలి ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ ఆఫ్ ఆఫ్ కట్ చేయాలి ఇక్కడ ఆఫ్ ప్రతి దానికి కూడా మొదటి దానికి ఒకటి తీసావు ఇంకోటి తీసావు ప్రతి దానికి అది తీసిన తర్వాత ఇది కూడా తీయాలి కంపల్సరీ ప్రతి షీట్కి అంతే ఓకేనా ఇది అయిందా ఇది రెండో షీట్ ఇది ఇది సెకండ్ షీట్ అర్థమైందా ఇప్పుడు థర్డ్ తీసుకో ఇంకొక షీట్ తీసుకో ఇంకొకటి థర్డ్ తీసుకో ఇది ఇలా కట్ చేసి మళ్ళీ సేమ్ ఇలాగే ఇట్లా ఈ ముక్క ఇట్లా ఇది లైన్ గా పెట్టుకో ఇది లైన్ లో పెట్టు మళ్ళీ ఇవి దేని దానికి పెట్టాలి పక్కన జై ఇవి దేని నుంచి కట్ చేసావో దాని దగ్గర పెట్టుకోవాలి ఆ షీట్ దగ్గర పెట్టుకో ఇది కూడా ఓకేనా ఇవి దేని నుంచి తీసావో దాని దగ్గర పెట్టాలి పడేయకూడదు అలా పక్కన పెట్టుకోవాలి 1 2 3 అయింది కదా 4 షీట్ తీసుకో 4 షీట్ కదా ఇందాక రెండు తీసావు కదా ఇప్పుడు 3 తీయాలి 3 పెటల్స్ నెక్స్ట్ దానికి ఇలా 3 తీయాలి అంటే 3 తీసేసాక ఇంకా హాఫ్ కట్ చేయాలా హాఫ్ సెకండ్ హాఫ్ కట్ చేయాలి ఇలా 3 తీసి మళ్ళీ హాఫ్ కట్ చేయాలి ఇట్లా ఓకే ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి పడేయకూడదు ఇవి కూడా దీని మీద పక్కన పెట్టుకోవాలి ఇట్లా
పెట్టుకున్నాను ఆంటీ. ఆ తర్వాత ఇప్పుడు 5 ఐ షీట్ 53 కదా 3 ఈ సమ్మ భవ్యా అర్థమవుతుందా అర్థమవుతుందా నెక్స్ట్ షీట్ ఇప్పుడు 4th షీట్ ఇప్పుడు 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 4 కట్ చేయాలి ఇందాక 3 కట్ చేసావు కదా ఇప్పుడు 4 కట్ చేయాలి 4 ఇప్పుడు 4 కట్ చేయాలి ఇట్లా ఓకే ఆ 4 తీసి మళ్ళీ సైడ్ మళ్ళీ ఇలాగే కట్ చేయాలి ఇట్లా 4th వన్ కూడా ఆఫ్ కట్ చేయాలి ఆంటీ ప్రతి షీట్ కి సైడ్ ఇది కట్ చేసినాక ఇది కట్ చేయాలి కంపల్సరీ ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఇవి ఇవి ఒక చోట పెట్టండి ఇది ఇది ఒక చోట పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఆంటీ 5 స్వెడర్స్ కట్ చేయాలా ఆ 5 కట్ చేసి మళ్ళీ సైడ్ కట్ చేయాలి ఓకే అండి సైడ్ కట్ చేసావా ఓకే నెక్స్ట్ 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 ఇంకోటి 6 కట్ చేయాలా ఆంటీ ఆ 6 6 ప్లస్ సైడ్ ఆంటీ 6 కట్ చేయాలా ఆంటీ 6 ప్లస్ ఈ కొంచెం ముక్క చివర దేని దాని మీద పెట్టుకోండి అమ్మా మనం కన్ఫ్యూజ్ అవుతారు దేని దాని దగ్గర పెట్టుకోండి ఇలాగే పెట్టుకోండి అంతే ఇప్పుడు 7 ఇప్పుడు 7 సరే ఆంటీ మళ్ళీ సైడ్ ఇప్పుడు ఇంకో షీట్ తీసుకోండి సరిగ్గా సగాన్ని కత్తిరించుకోండి 8 వస్తాయి సరిగ్గా సగం కట్ చేసుకుంటే 8 వస్తాయి 16 వచ్చినాయి కదా సరిగ్గా హాఫ్ హాఫ్ ఇది 8 మళ్ళీ అలాగే సైడ్ కట్ చేయండి అంటే కలర్ వేరే తీసుకోవచ్చా ఏదైనా పర్లేదమ్మా నీ ఇష్టం బాగా వచ్చిన తర్వాత నువ్వు నచ్చినట్టు చేసుకోవచ్చు ప్రాక్టీసే కదా ఏవైనా పర్లేదు ఏ కలర్ అయినా పర్వాలా అంటే రెండు పక్కల కట్ చేయాలా దీనికి ఇలాగా ఒకవైపే రెండు పీసులు వచ్చినాయి కదా అందుకని దీనికోటి దీనికోటి అంటే ఇంకో దానికి ఇదమ్మా మొదటి దగ్గర నుంచి చెప్పండి లాస్ట్ రా
సరిగ్గా సగం చెయ్యమ్మా. సిక్స్టీన్ ఉన్నాయి కదా, 16 వస్తాయి, అందుకని 8 అంటే సగం చెయ్యండి. అంటే ఇవి కూడా కావాలా? ఏవమ్మా? కట్ చేసిన కూడా పక్కన పెట్టు, అన్ని దేనికి దానికే పెట్టుకోవాలి. ఒక తీసిన దాని దగ్గర రెండు తీసావు, మూడు తీసావు, అలా తీసావు కదా, అవన్నీ లైన్లో పెట్టుకోవాలి. గట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8 పీసెస్ మొత్తం. ఓకేనా? అలా పెట్టుకోండి. అన్ని అయిపోయినాయి, అన్ని రెడీ అయినాక చెప్పండి నాకు. రెడీ అయినాయి భవ్య, నువ్వు రెడీ చేసుకున్నావా? ఫస్ట్ తీసుకున్నా, ఫస్ట్ కట్ చేసావు కదా, అది తీయి ఫస్ట్. ఫస్ట్ మనం హాఫ్ కట్ చేసాం కదా, ఇలాగా హాఫ్ హాఫ్ ఈ ముక్క కట్ చేసాం కదా, హాఫ్ కట్ చేసి హాఫ్ మీద గమ్ పెట్టండి. హాఫ్ మీద గమ్ పెట్టండి ఇట్లా, ఇలాగా హాఫ్ మీద గమ్ పెట్టండి. పెట్టమంటే ఇది ఇలా అంటించాలి. ఆఫ్ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట, బ్యాక్ వెళ్ళిపోద్ది ఆఫ్. ఓకేనా? ఇలా వస్తుంది అంతే. ఇది పక్కన పెట్టుకో, సెకండ్ తీ, సెకండ్ 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 కూడా అంతే. ఆఫ్ మీద గమ్ పెట్టుకోవాలి, ఆఫ్ మీద గమ్ పెట్టాలి. సగం కట్ చేసి పెట్టినాం కదా, ప్రతిదీ అంతే. 1 by 1, 1 by 1 కట్ చేసి పెట్టుకుంటారండి. కొంచెం కొంచెం చిన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇలా అంటించాలి, ఆఫ్ మీద గమ్ పెట్టి ఇలా రావాలి, షేప్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్, నెక్స్ట్ ఇంకోటి. ఓకే, థర్డ్ దీది. తర్వాత ఫోర్త్, ఫోర్త్ ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి. నెక్స్ట్ నెక్స్ట్
ఆంటీ ఆఫ్ కట్ చేసాం కదా ఆంటీ అది చేయాలా అది చేద్దాం తర్వాత ఇది అయిపోయిందా ఎన్ని వచ్చేది దీనికి ఆ లాస్ట్ లో చిన్నది వదిలి ఇంకా అన్నీ అయిపోయింది ఆంటీ ఆ 8 ఆఫ్ 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 చేసాం కదా అది కూడా అంటించండి ఆఫ్ ఆఫ్ చేసాం కదా वी कदम्मा दी इंकोटी कदा लाइन नेक्स्ट वा मत भव्य नी वाइस इंपॉर्टेंट फस्ट अंटिंचां कदा अन्नितिकन्ना फस्ट అన్ని లక్క పెట్టుకోవాలి మనం మీరు పెట్టర్స్ లక్క పెట్టుకోండి అన్ని ఆ లైన్ గా లక్క పెట్టుకోండి అన్ని లైన్ గా లక్క పెట్టుకొని లైన్ గా పెట్టండి ఫస్ట్ 15 వస్తాయి ఫస్ట్ 15 15 ఉంటాయి లక్క పెట్టుకోండి ఆంటీ ఆ 15 ఉంది కదా 15 ఒకసారి చూపించండి సెకండ్ వన్ దాంటి ఫస్ట్ 15 వస్తాయి కదమ్మా అది ఇలా పెట్టండి కింద ఇలా పెట్టండి కింద పెట్టండి నెక్స్ట్ ది 14 వస్తాయి తర్వాత ది 14 ఉంటాయి రెండోసారి కట్ చేసిన 14 ఉంటాయి లక్క పెట్టుకోండి ఆంటీ 14 ఉన్నాయి ఆంటీ 14 ఉన్నాయా అంట్లో నీల మధ్యలో గమ్ పెట్టి లాగా మధ్యలో అది కెస్టో 13 అవ్వా సెంటర్ లో గమ్ పెట్టి పెట్టమంటి అది ఇందులో పెట్టండి ఇందులో పెట్టి ఇలా అంటించండి सेंटर लो बेटी लांटिंग चाले आंटी अच्छी ना आंटी हाँ तरवाता नंबर तीस कोण्डी तरवाते अंतोस दे तरवाता 13 पेटल्स उन्नत दे अलग पेट कोण्डी 13 पेटल्स तीस कोण्डी
థర్టీన్ తీసుకున్నావా ఏ 13 వచ్చిందా ఆంటీ ఆ మళ్ళీ ఇలాగే సేమ్ మధ్యలో గమ్ పెట్టి సేమ్ ఇలాగా ఇలా గమ్ పెట్టి ఇది ఇందులో అంటించేయండి ఇలా థర్టీన్ తర్వాత 12 మళ్ళీ నెక్స్ట్ 12 తీయండి అంటించేసేటప్పుడు అని నువ్వు పక్కన పెట్టుకో భవ్య 12 ఉంది కదా 12 కూడా అంటించే ఆంటీ ఆంటీ చేశాను ఆంటీ 12 తర్వాత 11 11 కూడా అంటించే ఆంటీ 11 తీసుకున్నాను ఆంటీ 10 నెక్స్ట్ 10 9 వచ్చిందా 9 తీసుకున్నావా 9 తీసుకో ఇప్పుడు 9 తీసుకో ఆంటీ చివర కొంచెం కట్ చేయమ్మా భవ్య ఇలా చూడు పోనింగ్ చూడు ఒకసారి ఇగో ఎడ్జ్ చాలా తక్కువ కొంచెం అట్లా కొంచెం చాలా తక్కువ ఇట్లా దాన్ని కట్ చేసుకోవాలా ఆంటీ కొంచెం అంటే ఇక్కడ అంటుకోదన్నమాట అందుకని కొంచెం చాలా తక్కువ ఊరికే కొంచెం పెట్టాలంతే చిన్నగా చిన్న హోల్ వచ్చేలా పెట్టాలి ఇది కూడా అంటించి ఇది కూడా అంటించి ఆంటీ నెక్స్ట్ 8 కూడా 8 8 కూడా అంతే చాలా తక్కువ కొంచెం ఆంటీ కట్ చేసుకున్నానండి ఇది కూడా అంటించేయమ్మా ఆంటీ డేట్ వచ్చినాయి కదా ఆంటీ 7ది 8 ఆంటీ ఆంటీ 2 7లు ఉన్నాయి 7 ఒకటి ఉంచే యూజ్ అవుతది ఒకటి అలా ఉంచి పక్కన పెట్టు ఒకటి పక్కన పెట్టి
ఎయిట్ తర్వాత సెవెన్ సెవెన్ అతికిచ్చుకునేస్తున్నారా ఆంటీ? సెవెన్ తర్వాత సిక్స్త్. ఇప్పుడు ముందు మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా కట్ చేసిన పక్కన పెట్టావు కదా, అందులోను ఉంటాయి అన్నమాట. తీసుకో, ఇలా ఇలా ఉంటాయి కదా. మనం ఇందాక ఒక సెవెన్ కట్ చేసాము, సెవెన్ ఉంటాయి చూడు. సెవెన్ కట్ చేసింది ఉంటా చూడు, సెవెన్ ఉందా? సెవెన్ ఉందా? మనకు సిక్స్ కావాలి కదా, ఇప్పుడు దీంట్లో సెవెన్ అంటించాము, సిక్స్ కావాలి కదా. అందుకని సెవెన్ ది తీసేస్తే సెవెన్ పీస్ ఉంటుంది చూడు. ఆంటీ సెవెన్ పీస్ ఇలా పెట్టేవనుకో, అప్పుడు సిక్స్ అవుతుంది అన్నమాట ఇది. ఆంటీ ఇలా ఆంటీ సెవెన్ ఉంది కదమ్మా, ఒక తీసి సెవెన్ ఇలా కట్ చేసి ఇలా కట్ చేసి ఇలా అంటించు. ఆంటీ చేశాను ఆంటీ. అప్పుడు ఎన్ని వస్తాయి మనకి? సిక్స్ అంటించే, దమ్ పెట్టి సిక్స్ పెట్టేసే అందులో. స్లోగా ఇలా వద్దమ్మా, భవ్యా ఒకసారి ఇలా పెన్ పెట్టి ఇలా నొక్కు, ఇలా నొక్కు ఒకసారి, ఇలా నొక్కు. అన్నీ అతుక్కుంటాయి అన్నమాట, అన్ని ఒకసారి అతుక్కుంటాయి, లేదంటే ఊడిపోతాయి. స్లోగా ఇలా పెట్టి ఒకసారి ఇలా నొక్కు, ఇలా ఉంటుంది రా స్లోగా ఇలా ఇలాగా పైన ఇలా నొప్పితే అన్ని అన్ని అంటుకుంటాయి అన్నమాట చక్కగా. నెక్స్ట్ ఇప్పుడు ఎంత కావాలి? ఫైవ్ కావాలి మనకి. ఫైవ్ అంటే మనకి ఇందులో సిక్స్ ఉంటది, ఇందాక కట్ చేసిన దాంట్లో సిక్స్ ఉన్నాయి ఉంటాయి చూడు. మనం ఇందాక కట్ చేసిన అని పక్కన పెట్టాం కదా, సిక్స్ ఉంటుంది. అందులో ఒక సైడ్ కట్ చేయి, సైడ్ ఇలా కట్ చేసి, ఇలా కట్ చేసి కట్ చేసి అంటిస్తే ఇప్పుడు ఫైవ్ వస్తాయి అన్నమాట. ఫైవ్ వస్తాయి. ఓకేనమ్మా? ఓకే ఆంటీ. భవ్య కూడా అంటించేసిందా ఆంటీ? అంటించేసా, ఇది అంటించేయమ్మా, ఇది అందులో పెట్టేసే. శివ్ర కొంచెం కట్ చేసుకోవాలి లోతు వచ్చే కొద్దీ. శివ్ర ఇది ఎలాగ భవ్య చూడు, ఇవి ఇట్లా శివ్ర కొంచెం చాలా తక్కువ. చాలా కొంచెం ఆంటీ కట్ చేసుకున్నాను ఆంటీ. చాలా తక్కువ అమ్మా, ఎక్కువ కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఇలా గమ్ పెట్టుకుని ఇందులో పెట్టేసి ఫైవ్ అయిపోయిందా ఆంటీ? ఇప్పుడు ఫోర్ కావాలి కదా ఆంటీ. ఫైవ్ ఉన్నాయి తీసుకో, ఫైవ్ ఉన్నది ఉంటుంది చూడు. ఇందాక మనం కట్ చేసిన దాంట్లో ఫైవ్ రేఖలు ఉన్నది ఉంటుంది చూడు. అది మళ్ళీ ఒకటి కట్ చేసి, ఒక పెట్టెల కట్ చేసి అంటించి
4 వచ్చిందమ్మా ఆంటీ ఆ ఇది కూడా గమ్ పెట్టేసి అంటించి నెక్స్ట్ 4 ఉన్నది వస్తుంది చూడు మనకి 4 ఉన్నది వస్తుంది నెక్స్ట్ 4 అది అంటిం చేసిన తర్వాత మళ్ళీ 4 ఉన్నాయి చూడు అది ఉంటది 4 వస్తుంది చూడు 4 తీయి ఆంటీ ఒక తీసి మళ్ళీ ఒకటి కట్ చేసి ఇలా ఒకటి కట్ చేసేసి అంటిస్తే ఇప్పుడు 3 వస్తాయి అన్నమాట అందమ్మా 3 అంటించావా ఆంటీ 3 అంటించేసావా త్రీ అయిపోయిందా ఓకే పిల్లలు లాస్ట్ మనం త్రీ ఉంచాం కదా అమ్మా ఇది లాస్ట్ ఉంది కదా త్రీ ఉన్నాయి కదా ఆంటీ త్రీ కట్ చేయకుండా ఊరికే ఇలా మడత పెట్టేసేయండి ఇలాగా చూడు నేను చూపిస్తాను టీ కట్ చేయొద్దు ఇలా ఉంది కదా ఇది కొంచెం ఇలా మడత పెట్టండి లోపలికి ఇట్లా కొంచెం వి హావ్ ఓన్లీ 1 మినిట్ అండి అయిపోయింది మిగతా రేపు చెప్పుకుందామమ్మా ఇవి ఇట్లా లాస్ట్ అనమాట ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మూడు వస్తాయి మళ్ళీ రేపు వద్దు నేర్చు మండే మండే కలుద్దాం మళ్ళీ ఆంటీ బాయ్ ఆంటీ బాయ్ అమ్మ టైం అయిపోయిందంట అర్థమైందా మరి ఇవాళ ఆంటీ బాగుందా ఆంటీ వచ్చిందంటీ మండే దీనికి